ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మహాగణాధిపతి శివాయ గురవే నమ ముగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞానపు సమేత శ్రీకాళహేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మిగిలిన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి సూర్యమానాన్ని అనుసరించి శుభ గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం నిరఫలితాలు తెలియజేస్తాను ఈ నెల పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి ముందుగా మేషరాశి మేషరాజు వారికి ఆర్థిక విషయాలు ఒక కొలిక్కి వస్తాయి నూతనంగా వచ్చినటువంటి పదవి బాధితుల్ని సక్రమంగా వినియోగించుకోవాలని మరింతగా ఇదే రంగంలో ఎదగాలని మీరు గట్టిగా నిర్ణయం తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాలు వ్యాపార సంబంధమైన వ్యవహారాలు వాటిని ఒక గాలిలోకి తీసుకురాగలుగుతారు వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఇబ్బంది లేని వాతావరణంలో అన్నింటి కూడా సర్దుబాటు చేసుకోగలుగుతారు నిశ్చయం చేసుకోగలుగుతారు దానికి సంబంధించి కొన్ని తేదీల్ని మీరు నిర్ణయించుకుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు అసూయాగ్రస్తులైన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఏదో కామెంట్స్ చేస్తూనే ఉంటారు దాని గురించి మీరు మానసికంగా ఎలాంటి స్పందన ఇవ్వకుండా మీ పనులు మీరు చేసుకొని వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అదే కొండలో మీరు కోరుకున్నటువంటి మంచి సంబంధం కుదరటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు దీక్షలు మానసికమైనటువంటి సంతృప్తికి కారణమవుతాయి అదేవిధంగా పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచన చేసి చక్కటి ఫలితాలని రాబట్టి వాటిని అనుసంధానం చేయాలని చెప్పి అనుకుంటారు ఉన్నటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి నాలెడ్జితో పాటు క్రమశిక్షణ కూడా మీకు అవసరమని భావిస్తారు విందులు వినోదాలు వంటి కార్యక్రమాలకి దూరంగా ఉంటారు ఈ రాశిలో జన్మించేవారు అష్టములుగా తెల్లతోటి లక్ష్మీ తామర ఒత్తులతోటి మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి అదేవిధంగా ఆరావళి కుక్కతో మహాతీర్థడితోటి సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారిని పూజలో సేవించాలి ఇందువల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతి విషయంలో కూడాను గౌరవిస్తారు ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాన్ లో లాగిన్ అవ్వండి వృషభ వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి వ్యాపార సంబంధన విషయాల్లో ఒక గాడిలో పెట్టగలుగుతారు శత్రువర్గం దూకుడు ఏదైతే ఉందో అది ఇంకా తగ్గదు వాళ్ళు ఓడిపోయినా కానీ వాళ్ళ మనస్తత్వంలో మార్పు రాదు ప్రభుత్వ సంబంధన విషయాలు హెచ్ఎన్బి వీసాలు అదేవిధంగా టూరిజంకి సంబంధించిన వీసాలు పర్మినెంట్ ఎస్ఎస్సీ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తోంది ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ప్రతి చోట కూడా మీకంటూ కొంతమంది వ్యక్తులు మీ వర్గం మీకుంటుంది ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు మానసిక ఉత్సాహాన్ని ఉంటారు ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక స్థాయిని స్థానాన్ని ఉంటారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలుగుంటారు వ్యవసాయ సంబంధ విషయాలు ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి అపరాల వ్యాపారం నూనె వ్యాపారం ఎలక్ట్రానిక్ గూడ్స్కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు సాఫ్ట్వేర్లో చేస్తున్న ఉద్యోగ పరిస్థితులు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి ప్రతి విషయంలోనూ మీకు మీరుగా ఒక స్థాయిని ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి కారణం భగవంతుడేనని చెప్పని మీరు స్పష్టంగా చెప్తారు ఆ రకమైనటువంటి భావాలు మీలో ఉండవలనే చక్కగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు దీక్షలో చేయగలుగుతారు నా స్టార్టింగ్ పాయింట్ కంటే కూడాను ఈరోజు నేను ఉన్న పరిస్థితి కొంచెం బాగా లేకపోయినా ఈ మాత్రం ఎదగటానికి కారణం కూడా భగవంతుడేనని చెప్పని మీరు భావిస్తారు ఎక్కడ కూడాను అహంభావాన్ని ప్రదర్శిస్తారు నా గొప్పతనం నేను చేశాను నా వల్లే అయింది అనే మాటలు మీరు నుంచి రావు శుభకార్యాల విషయంలో కూడా పిల్లలకి నచ్చితేనే ఆ పెళ్లి చేయాలి అని మీరు భావిస్తారు మీరు ఎక్కడ వాళ్ళని ఒత్తిడి చేయరు మీకు ఇష్టమైతే వాళ్ళకున్న క్వాలిటీస్ ఇవి కలపడే రూపం అని మీరు చూశారు మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి డబ్బులు నేను అంతేనా ఖర్చు పెడతాను పెళ్లి చేసుకోమని పొలాల సంబంధం చేసుకోమని మాత్రం నేను చెప్పను ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి నేను జోక్యం చేసుకోనని స్పష్టంగా చెప్తాను ఈ రాజు జన్మించిన వారు పరిమళ గంధం తోటి మీ ఇష్టమైన దేవుణ్ణి దేవతని పూజించడం వల్ల దీపారాధుల కొద్దిలో రెండు చుక్కలు పరిమళ గంధాన్ని వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు విద్యార్థులు సరస్వీతుల కార్ని ముఖాన ధరించాలి అదేవిధంగా దక్షిణాము తిరుపతి రూపుని వేసుకోవాలి ఇందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మిత్రునాస్ వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది అనవసరమైన భయాలు పెట్టుకొని ఆందోళన పడుతుంటారు వాళ్ళు పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకుంటారు ఏది ఏమప్పుడు కూడా వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి దానికి మీరేమీ ఇబ్బంది పడరు ఏమైనా సరే నా వృత్తిలో నేను బాగా బిజీగా ఉండాలి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి శత్రుఘ్న వర్గం మీద ఒకప్పుడు ఏళ్లగా చూసిన వాళ్ళ మీద నా ఆధిక్యతని కనపరచాలి అని మీరు భావిస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని మానసికమైనటువంటి ధైర్యాన్ని మీరు కలిగుట్టారు ఎవరు ఎన్ని మాటలు చెప్పినప్పుడు కూడాను భగవంతుని మీద బాలవేసి మీరు అనుకున్న కార్యక్రమాలు చేయగలుగుతారు స్థిరాస్తుల విషయంలో కూడా కలిసి వస్తుంది సంతాన సంబంధాల విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ మనసుకు తగిన విధంగా మీరు అన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు వాళ్ళ అభివృద్ధికి మీరు పాడుపడతారు గతించిపోయినటువంటి కొన్ని సంఘటనలు మీ మనోవేదలకి కారణమవుతాయి భగవంతుడి ముందు మీ కష్టాలు చెప్పుకుంటారు ఇక పరమేశ్వరుడు ఏ రకమైన ఫలితాలు ఇస్తాడో ఆయనే నిర్ణయించాలని చెప్పని మీరు ఒక నిర్ధారణకు వస్తారు గేదీ ఉన్నప్పటికీ వృత్తి అనేటువంటిది దైవం శక్తి వచ్చే లేకుండా వృత్తి ఉద్యోగాల కోసం కష్టపడాలి అని మీరు భావిస్తారు ఎన్నో రకాలైనటువంటి సుఖాలని పక్కన పెట్టి ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి వృత్తి కోసం కష్టపడతారు మంచి ప్రఖ్యాతిని సాధించగలుగుతారు పర్మినట్ రెసి కానివ్వండి గ్రీన్ కార్డు కానివ్వండి స్టాంపింగ్ కానివ్వండి ఉద్యోగ పరిస్థితులు కానివ్వండి ఇవన్నీ సానుకూల పడతాయి పది రోజు బతి అష్టములుగా అష్టములు అరటి నాన బొత్తులతోటి దీపారాధన చేయండి అదేవిధంగా మహాగణపతి దగ్గర తెల్లజిలేడు బొత్తులతోటి అష్టములు కాతేళ్లతోటి దీపారాధన చేయండి అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ వ్రతమైనా ఏ అభిషేకమైన ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ ఆర్థికంగా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ భగవద్దు అనుగ్రహం ఉందని చెప్పినటువంటి ఒక భావన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అదే కోణంలో మిమ్మల్ని ఎరుకులు పెట్టిన వాళ్ళు మిమ్మల్ని అవమానాలు పాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మొహం మాడిపోయే విధంగా మీరు ఒక రాజకీయ పదవి సంపాదించుకోగలుగుతారు భగవద్ అనుగ్రహం వల్ల ఇంకా మనం ప్రజల్లో పలుపుడు సంపాదించాలని చెప్పి భావిస్తారు వ్యాపార వనరుల విషయాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంది నూతనమైనటువంటి ఉద్యోగ సంబంధమైన అవకాశాలు కలిసి వస్తాయి శుభకార్యాల విషయంలో ఎవరికి ఏ లోటు రాకుండా సక్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అందరూ కూడాను మీ నిర్ణయాలు మంచి చెప్పి భావిస్తారు మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఈ వ్యవసాయ రంగంలో ఆశించినటువంటి లాభాలు రాకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది నోటి దాకా వచ్చినటువంటి ముద్ద కిందపడిపోవటం ఎంతో బాధ కలిగిస్తుంది కానీ మీకు అంతో ఇంతో ధైర్యం చెప్పేవాళ్ళు ఆదుకునే వాళ్ళు ఉంటారు ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు రాబోయే రోజులు మనవేనైనటువంటి ఒక భావనతోటి మీరు ముందుకెళ్ళండి భగవంతుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు ఏమీ ఆందోళన అవసరం లేదు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం ఈ రాష్ట్ర జన్మించిన పది రోజు ప్రతి యజ్ఞ ఎగ్న పసుపాన్ని ఉపయోగించండి అసములుకా గుగ్గలతోటి కప్పు సామానితోటి మీరు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి అన్ని రకాలైనటువంటి దుష్టశక్తులు బయటికి పోతాయి మంచి వైబ్రేషన్స్ ఇంట్లో ఉంటాయి మీరు ఒకసారి వెలిగించి మీ అనుభూతిని చెప్పండి అదేవిధంగా మీరు చేసినటువంటి తాలూకు ఫలితాలు మంచిగా ఉంటాయి ఇతరులకు మీరు చేసిన విద్యాదానం మీ బిడ్డలకి అక్కడికి వస్తుంది ఉద్యోగం రాదు అని భావించే సందర్భంలో బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది ఇవన్నీ కూడా ఈ జన్మలో మనం చేసుకున్నటువంటి సుకృతమేనని చెప్పని మీరు భావిస్తారు అదేవిధంగా మీరు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు కొంతమంది విషయంలో ఈ రాశి జన్మించిన స్త్రీలు వివాహ సంబంధాల విషయాల్లో సొంత నిర్ణయం తీసుకుంటారు ఆ విషయాన్ని పెద్దవాళ్ళకు కూడా చెప్తారు చేసుకుంటే ఈ సంబంధం చేసుకుంటాను లేకపోతే వేరే సంబంధం చూడవద్దు అని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు అదే కోణంలో ఇంట్లో అరిష్టాలు తొలగిపోవడానికి అరటిరాల ఒత్తులతోటి దీపారాధన చేయండి అమ్మవారి దగ్గర ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయండి అసంభులక తైలతోటి అద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీ మీద ఆధారపడిన కొంతమంది వ్యక్తులు మీ ద్వారా ప్రయోజనాలు పొంది మీకే వాళ్ళు మేలు చేసినట్టుగా రివర్స్ ప్రచారం చేస్తారు వాస్తవాలు గ్రహించినటువంటి సన్నిహితులు వాళ్ళ పవతలకు నవ్వుకుంటారు ఇలాంటి వాళ్ళని మనం కూడా దగ్గరికి సాధించకూడదు అని చెప్పని ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి ముఖ్యమైన వ్యక్తులతో ఇంటర్వ్యూలు సాగుకూల పడతాయి ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు మనం ధైర్యంగా ముందుకు సాగచ్చు అనేటువంటి భావాన్ని కలిగి ఉంటారు ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి రోజు మీ పూజా సామాగ్రి కొరకు లాగిన్ సింహరాజు వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూల మంచి ఫలితాలని సాధించగలుగుతారు పిల్లల ఆరోగ్య విషయం వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయం వాళ్ళ చదువుకు సంబంధించిన విషయం వాళ్ళ ఉద్యోగానికి సంబంధించిన విషయం ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తోంది ఈ సమస్యలని ఒకరోజు తీరేవి కాదు ఈ వారం ఒకటి రెండు మంచి అవకాశాలు వస్తాయి వినియోగించుకోమని చెప్తే ఆ ఉద్యోగంలో నేను జారినాం ఆ కంపెనీ మంచిది కాదు అని పిల్లలు పెంచి పెట్టడం బాధ్యతాయుత స్థానాల్లో ఉండాల్సిన వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా పావతించడం మీకు ఇబ్బంది కలిగించే పరిణామంగా మారుతుంది క్రమశిక్షణాయుతముల జీవితానికి తిలోదకాలు ఇచ్చి వాళ్ళ ఇష్టవచ్చుడిగా పావతిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని దేవుడి దగ్గర మొదపెట్టుకుంటారు మీరు చేయవలసిన కార్యక్రమాలు చేస్తారు మంచి ఫలితాలు పొందగలుగుతారు వచ్చినటువంటి ఆఫర్లు వారాంతంలో వచ్చిన ఆఫర్లు పిల్లలకి నచ్చుతాయి ఉద్యోగుల్లో చేరుతారు ఏదో రకమైనటువంటి స్థిరత్వ సంపాదించగలుగుతారు అనేటువంటి నమ్మకాన్ని మీరు కలిగి ఉంటారు ఏ కోణంలో చూసినా ఏ విధంగా చూసినా మనకు దేవుడితో పా ఎవరు అండలేదు అనే భావన మీరు కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి జన్మించిన స్త్రీలకి రాజకీయ పదమైనటువంటి పదవి లభించే పరిస్థితిగా గోచరిస్తుంది లభిస్తుంది ఏమీ అందులో ఆందోళన పడాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు మీ వర్గం వైపు తొలిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అంగీకరిస్తారు మీ వాళ్ళని మీరు సమర్థిస్తారు న్యాయాన్ని ధర్మాన్ని పక్కన పెట్టి మీ పలుకుపడే ఒక సాధనంగా పాసు పదార్థంగా దాన్ని ఉపయోగించి మిగిలిన వాళ్ళు మీ వర్గాన్ని ఏమీ చేయకుండా వేస్తారు ఇది ఉత్తరోత్తర మంచి ఫలితాలు నిమ్మదనే విషయాన్ని మీరు గమనించాలి ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు పతిరచ కూడాను నాగసూరాన్ని ధరించాలి లక్ష్మీ ప్రవేదంలో దీపారాధన చేయటం లక్ష రెట్లు ఎక్కువ ఫలితాలు ఇస్తుంది మామూలు వేరు లక్ష్మీ ప్రమిదలు వేరు ఏ పూజ ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యా రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి వ్యాపార వ్యవహారాలన్నీ కూడాను ఒక ఘాట్లో పడతాయి ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు వీరుగా కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు వివాహ శుభకార్యాలు అందుకు సంబంధించిన వ్యవహారాలు దానికి సంబంధించిన తేదీలు అవన్నీ నిర్ణయించుకుంటారు ప్రతి విషయం కూడాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల సెల్ ఫోన్లకి వాట్సాప్లకి పరిమి పరిమితం అవుతుంది మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంది రండి అని చెప్పని పిలిచే వాళ్ళే కరువుతారు ఉంటే వాట్సాప్ మెసేజ్ ఈ రకంగా మన సాంప్రదాయాలు చట్టుబడులయ్యే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇలా ఒక్కరికిన పడుతుంది అంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే కనీసం బంధువులకి స్నేహితులకైనా ముఖ్యమైన వాళ్ళకి ఇంటికెళ్ళి చెప్పాలి కదా అలాంటివన్నీ ఎప్పుడూ పోయాయి ఇప్పుడు దాని గురించి చర్చించేది ఉంది అని అడిగిన వాళ్ళని జాగతాలు చేస్తారు అదే గోడంలో నూతన వ్యాపార వ్యవహారాలు ప్రభుత్వపరమైనటువంటి లైసెన్సులు లీజులు కాంట్రాక్ట్లు సబ్ కాంట్రాక్ట్లు ఇవి లాభిస్తాయి వైద్య వృత్తిలో ఉన్నవారికి విద్యారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఆందోళన ఆందోళనపరల్సిన అవసరం లేదు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలో కూడాను స్వయం శక్తిని నమ్ముకుంటారు పలుకుబడి దుర్వినియోగం చేయరు పిల్లల విషయంలో కూడా మినహాయింపు లేకుండా వాళ్ళకు ముందు చదువు వచ్చేటువంటి వ్యవహారాల్ని నేర్పిస్తారు నేను సంపాదించిన ఆస్తి గురించి కాదురా అది వాళ్ళంటే పోతుంది కూర్చోతుంటే కొండలైనా తరిగిపోతాయి మీకు ఒక విద్యాయోగ్యత అనేది ఉంటే ప్రపంచంలో మీరు ఎక్కడైనా గౌరవించబడతారు మీకు తిండికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ముక్కా చెక్క ఎక్కడికి పోదు అని చక్కగా ఉద్బోధిస్తారు మీరు పాతకాలం సాంప్రదాయాల్ని అనుసరిస్తూ మీరు చెప్పినటువంటి ఉపస ఉప మీరు చెప్పినటువంటి ఉపహారాలు ఏవైతే ఉన్నాయో అవి పాటిస్తారు మంచి ఫలితాలని చూడాలని చెప్పని మీరు నిశ్చయించుకుంటారు గతించిపోయినటువంటి పెద్దల పేరు మీద అన్నదానాలు విద్యాదానాలు ఈ నీళ్ల పప్పులు వేయించడం గోవులకు ఆహారం పెట్టడం గోసేవ చేసుకోవటం ఇలాంటివన్నీ చేస్తారు దీక్షా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చక్కగా ఉంటాయి పది రోజు సిద్ధ గంధంతో మహాదేవడుతోటి సుగంధ సిద్ధ గంధాక్షతతో మీ ఇష్టమైన దేవుణ్ణి దేవతని పూజించండి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఈ సుగంధ సిద్ధ గంధాక్షతలు అంటే ఇవి ఎంతో శక్తివంతమైనవి కర్ణుడు నాగాస్త్రాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఈ సుగంధ సిద్ధ గంధాక్షతతో పూజించాడు అర్జునుడు బాశువథాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఈ సుగంధ సిద్ధ గంధాక్షరతో పూజించాడు మనకి యుగోగాలుగా తరతారుగా వస్తున్నటువంటి మన యొక్క హైందవ ధర్మం ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మంచివి కొన్ని చెడ్డవి అని నిర్దేశిస్తుంది ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని ఆ రకమైనటువంటి విద్యని ఆ రకమైనటువంటి ఎడ్యుకేషన్ని విజ్ఞాన పరంపరని అందించినటువంటి మన మహర్షి బృందం సర్వదీయం వాళ్ళు చేసినటువంటి ఉపకారానికి వాళ్ళు ఆచరించినటువంటి విధానాలకి మనం ఏం కానీ ఆ రుణం తీరదు ఏ పూజైనా ఏ లోషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి మీ పూజా సామాగ్రి కొరకు డాన్ లో లాగిండి తులారాశి వారికి ఆర్థిక పర విషయాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన వాతావరణం ఉంటుంది ఇబ్బంది పడ్డటువంటి వృత్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడి నిలబడగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు ఎదు ఎదుటి వాళ్ళ ధిక్కరుసే పౌరుషం అని చెప్పి అనుకుంటే అది పొరపాటు ఎదుటి వాళ్ళ ధిక్కరస్తులతో పాటు వాళ్ళకటి గొప్ప స్థాయికి వెళ్తే మీరు నిజంగా అవుతారు మీ ఆత్మ కూడా సంతోషపడుతుంది మనసు సంతృప్తి పడుతుంది తగాదాలు ఒకటే జయం కాదు ఎరుడు వాళ్ళని విమర్శిస్తూ ఒకటే మన యొక్క ఉన్నతి కాదు అదేవి మనకు ప్రమోషన్ కాదు అనే విషయాల్ని మీరు గ్రహించి ప్రతిరోజు ఉపచరిత్యం సర్పదోష నివారణ చూర్ణంలో సర్వవృక్ష చూర్ణాన్ని కలిపి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన చేతికి శక్తి కంకణాన్ని ధరించాలి ఇందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి పాట చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి క్లాస్ వారికి ఇబ్బంది లేని వాతావరణంలో సరిహితులతో కూర్చొని విందులు వినోద కార్యక్రమాల్లో ఉంటారు కొంతమంది దీక్ష తీసుకున్న వాళ్ళు ఆధ్యాత్మిక భవిత్వం ఉన్నవాళ్ళు వాటికి దూరంగా ఉంటారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు స్నేహితులతో చర్చించి మీరు నిర్ణయం తీసుకుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడి అనుగ్రహం లేకుండా ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదని మీరు భావిస్తారు మానసికమైనటువంటి సంతోషాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా కానీ మీ అభిప్రాయాన్ని మీరు మార్చుకోరు స్థిర స్థిరాస్తుల వల్ల మీరు అనుకున్న స్థాయి మంచి ఫలితాలు రావు అదేవిధంగా వివాహాది శుభకార్యాలని చక్కగా చేయాలని నిర్ణయించుకుంటారు ఆ మేరకు మంచి సంబంధం కుదురుతుంది ఇబ్బంది లేని వాతావరణంలో మీకు వీరుగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వాటిని అమలు చేస్తారు అందరికంటే నేను గొప్పవాడిని నా మాటలో వినండి అని చెప్పి మీరు అన్నారు ఎవరెన్నో వాళ్ళది అందరినీ నేను గౌరవిస్తాను అనే పద్ధతిలో నడుచుకుంటాను నాగబంధాన్ని ఉపయోగిస్తండి లక్ష్మీ సదనాన్ని ఉపయోగిస్తండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి మంచి ఉద్యోగం వస్తుంది మీ జీవితంలో మీరు స్థిరపడతారు వివాహ సంబంధాల విషయాల్లో వ్యక్తిగతమైనటువంటి ఎజెండాని అమలు చేయాలని చెప్పని మీరు భావిస్తారు అదే చెబుతారు కుటుంబ సమస్యల విషయాల్లో అవసరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలను కూడా పరిగణలోకి తీసుకొని ఆర్థికంగా కుటుంబానికి అండగా ఉంటారు ఎటొచ్చి పెళ్లి విషయంలోనే ఎవరు మాట వినరు ఏది ఏమైనప్పటికీ కాలం నడుస్తోంది కాలం దొల్లుతోంది మంచి విషయాలు చెడ్డ విషయాలు అన్నీ పోతాయి భగవంతుడు నిర్ణయించినటువంటి ఫలితం ఏదైతే ఉందో అదే అమల్లోకి వస్తుంది మనం ఎన్నో అనుకుంటాం అది చేయాలి ఇది చేయాలని ఏమి చేయడం ఈశ్వరేచ్ఛ ఈశ్వరుని యొక్క సంకల్పం ఉంటే అది జరుగుతుంది అందుకనే రుద్రాభిషేకంలోనూ అందుకనే మహన్ మహాన్యాసంలో చెప్తారు యాభై నాలుగు చోట్ల వస్తుంది సంకల్పం శివసంకల్పం అని ఈ ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా కానీ అది శివ సంకల్పమే శివాగ్ర లేని చీమైనా కుట్టదు ఇది వేద ప్రామాణికమైన విషయం అందుకని మానసికమైనటువంటి ధ్యానంలో మెడిటేషన్లో యోగా చేసేటప్పుడు వాకింగ్ చేసేటప్పుడు మీరు ఒక అనుష్ఠాన మంత్రాన్ని లేక శ్లోకాన్ని చదువుకుంటే మానసిక ప్రశాంతత ఎవరి ప్రసంగాలు వినకుండా వీకే వచ్చేస్తుంది ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీ గా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ధనసు రాజు వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది మీకు రావాల్సిన ప్రయోజనాలు ఇతరులు తలుకుపోతారు ఏలినాడు సరి ప్రభావం వల్ల మీకు రావాల్సిన ప్రయోజనాలని దక్కించుకోవడానికి న్యాయపరమైన అంశాలని పరిశీలిస్తారు కోర్టు పరంగా మీరు కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు అయినప్పుడు కూడాను వివాదం లేని చోట వివాదం సృష్టించే వ్యక్తుల పట్ల మీరు చాలా ఆగ్రహం కలిగి ఉంటారు వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు నిశ్చితార్థాలకి తేదీని నిర్ణయించుకుంటారు ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక వచ్చేకపోయినటువంటి స్థానం కోసం మీరు ఫలితాలు చేస్తారు భగవంతుడు మీకు ఆ స్థానాన్ని ఇస్తాడు ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా మీరు కట్టుతో చూసిన విషయాలు మాత్రమే పరిగణలోకి తీసుకొని ఒక దారిలోకి తెస్తారు వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి నూతన అవకాశాలు కలిసి వస్తాయి కొన్ని విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు ఇబ్బందులైన వాతావరణంలో మీకు మీరుగా అభివృద్ధి చెందడానికి చేసినటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయి ఆర్థికపర విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఒడుదుడుకులు ఉన్నా రాజకీయ పరమైనటువంటి పదవి లభించడంతో మన సంతోషాన్ని కలిగి ఉంటారు పరపతే పెట్టుబడిగా చాలా విషయాల్లో మీరు అనుకోని ఫలితాలను సాధిస్తారు మీ యాత్రలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు వైద్య సంస్థలు విద్యా సంస్థలు వీటికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది ఏలినా సరే ప్రభావం వల్ల మీ సన్నిహితులు మీ స్నేహితులు మీ భాగస్వాములు చేసిన నిర్వాహకం వల్ల కనుక జాగ్రత్త వహించండి ఈ రాజు జన్మించేవారు శద్దగంధంతో ఆరావళి కుక్కతో గంధం తోటి మీకు ఇష్టమైనటువంటి దేవతని దేవుడిని పూజించండి పూజా కార్యక్రమంలో వీటిని ఉపయోగిస్తండి కప్పు సాంబ్రాన్ని వేయండి అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత నూటికి నూరు రూపాయలు వస్తుంది ఈ రాసు జరిపించేవారు సౌర కంకణాన్ని చేతికేసుకోవాలి కాలపై రూపోటి మెళ్ళ వేసుకోవాలి అదేవిధంగా ఏ నడుస్తుంది కాబట్టి హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ ఏ ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే పూజా సామాగ్రి కొరకు ఈ లో లాగిన్ అవ్వండి మీకు మీకుగా ఎలాంటి సమస్యలు రాకపోయినా ఇతరుల సమస్యలు మీవిగా భావించి పరిష్కరించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది వివాహాది శుభకార్యాలు గృహప్రవేశం గృహ నిర్మాణం అక్షరాభ్యాసం అన్నప్రాసన సీమంతం ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు బంధువులతోటి మిత్రులతో చర్చించి కీలకమైన నిర్ణయాలు తీసుకొని అవి అమలు చేయాలని చెప్పి భావిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దీక్షా కార్యక్రమాలు మనసు పెట్టి చాలా జాగ్రత్తగా చేస్తారు ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఒక అపూర్వమైనటువంటి ఆనందాన్ని మీరు ఆనందాన్ని మీరు ఆ అనుభూతిని మీరు పొందగలుగుతారు అదేవిధంగా స్థిరాస్తుల విలువ పెరుగుతుంది మానసికమైన సంతోషం కలుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్న వాళ్ళకి ఒక చోట లాభం రాకపోయినా మరొక చోట లాభం వస్తుంది మన సంతోషం కలుగుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా మీ టాలెంట్ని ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు ఆ అవసరం లేకుండానే మీడియా పరంగా మీరు ప్రఖ్యాతులు సాధించగలుగుతారు మీ యాత్రలో నడుస్తున్నటువంటి సంస్థలకి కృత్రిమంగా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి న్యాయపరమైన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి మధ్యవర్తి పంచనామాలు మీకు అనుకూలంగా ఉంటాయి పిల్లల సంబంధ విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఇబ్బంది పెడుతుంది ఉద్యోగ సంబంధాల విషయాలు స్టాంపుల సంబంధించిన విషయాలు వీసాల సంబంధించిన విషయాలు ఇవి అనుకూలంగా ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన వారు మహాపాసుపత కక్కడాన్ని ధరించాలి ఏ నడుస్తుంది అఘోర పాశుపత హోమం చేయించాలి కాలపైర రూపోటి మెడలో వేసుకోవాలి ఇందువల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి రాజకీయ పదవి లభిస్తుంది ఇంకా మీరు వృత్తి ఉద్యోగాల పరంగా ఎదగటానికి మొన్నటి వరకు ఇబ్బంది పడేటువంటి వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడాను ఒక దారికి తీసుకురాగలుగుతారు అప్పు చేసి అప్పుని తీరుస్తారు మీకు రావాల్సిన డబ్బులు మాత్రం నిలబడిపోతాయి వాటి గురించి గట్టిగా ప్రయత్నం చేయాలని అవసరమైతే న్యాయ పోరాటం చేయాలని మీరు భావిస్తారు ఎక్కడ కూడా రొటేషన్ లేని సమయంలో డబ్బులు మీకు మీరుగా ఎర్ణం చేసుకొని దాచుకునే డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎత్తగాలను ఉపయోగపడతాయి అదే కోణంలో కొత్త గొప్ప ఒక పావులానో బేడానో పక్క వాళ్ళకు కూడా సహాయం చేస్తారు మీకు సరిగితేనే వాళ్ళకి ఇలాంటి మంచి పనులు మీ ద్వారా జరిగి ప్రయోజనం పొందిన వాళ్ళు కూడాను వ్యతిరేకంగా మాట్లాడటం మిమ్మల్ని విమర్శించడం ఇవి మీకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం గాను చాలా నిరాశ కలిగించే అంశం గాను జీవితంలో ఇంకెవరికి సహాయం చేయకూడదు అని అనిపించే విధంగాను మీ మనసులో పాడు చేస్తాయి కాకపోతే సమాజ దృష్టి ఏమిటి సమాజం యొక్క విలువ ఏమిటి సమాజంలో పరిగణంపబడుతున్నటువంటి విషయాలు ఉత్తమంగా పరిగణింపబడుతున్న విషయాలు ఏమిటై వీటిని మీరు తెలుసుకోగలుగుతారు అన్నీ కూడాను ఒట్టి సంబంధాలే ఆప్యాయత లేదు అనుభూతి లేదు ప్రేమ లేదు అనురాగం లేదు శట్టి లేదు ఏమీ లేదు అన్నిటికీ డబ్బులు ఒక్కటే అన్ని విషయాలు నేను నిర్దేశిస్తుంది డబ్బులు మీకు ఇస్తే మీరు ఖర్చు పెడితే మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు గొప్పవాళ్ళు మీ దగ్గర డబ్బులు లేకపోతే మిమ్మల్ని గౌరవం ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు అది పైకి మంచిగా మాట్లాడతారు కానీ పక్కేళ్ళగా చాలా చండాలుగా మాట్లాడుకుంటారు ఎందుకంటే మీకు అవకాశం ఉండే సందర్భాల్లో మీరు కూడా కొన్ని ఎసెన్స్ కొనుక్కొని మీ ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు విషయాలని ఒక దారికి తెచ్చుకొని ఏ రకమైన ఇబ్బంది లేకుండా మీరు కూడా మీరు కూడా ఆర్థిక మూలాలని గట్టిపోతే ఈ సమాజంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవిస్తారు అంటే సమాజం ఏమన్నా ముఖ్యమా వాళ్ళ కోసం నా అభిప్రాయాలు మార్చుకోవాలా వాళ్ళ కోసం నేను డబ్బులు సంపాదించాలా అనేటువంటి భావన మీకు కలగచ్చు ఎందుకంటే నలుగురితో పాటు నారాయణ పది మందితో పాటు గోవిందన్నారు నలుగురు నడిచిన దారిలో మనం నడవాలి పదిమంది వెళ్ళిన దారిలో మనము వెళ్ళాలి మనం వేరే విధంగా వెళ్తే ఈ భౌతికమైనటువంటి సమాజంలో అనేటువంటి విషయాన్ని మీరు గ్రహించండి దీని ప్రభావం కుటుంబం మీద కూడా ఉంటుంది కాబట్టి మీకు ఆర్థికంగా బెర్ఫిట్ కలిగించేటువంటి మూలాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్లక్ష్యం చేయొద్దు మీ యొక్క సిద్ధాంతాలని కొంత మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ రాశి జన్మించిన వారు అష్టములుగా తైలతోటి లక్ష్మి తామర దీపారాధన చేయాలి మహాలక్ష్మి అమ్మవారి దగ్గర ఆరావళి కుక్కవతోటి శ్రదంతో అమ్మవారిని పూజించాలి ఏమి ఆందోళన లేనటువంటి వాతావరణంలో చక్కగా పరిమళ గ్రంథాన్ని కూడా మీ పూజా కార్యక్రమాల్లో ఏ దేవతకైనా ఏ దేవుడికైనా మీరు చక్కగా ఉపయోగించవచ్చు అదేవిధంగా మహాతీర్థడితోటి ఏ దేవతకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోవడం మంచిది లక్ష్మీ ప్రపంచంలో దీపారాధన చేయండి లక్ష రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుంది అదే విధంగా గడప గౌరవను ఉపయోగించండి ఇంటికి శుభప్రదం ఎప్పుడు కూడాను ఒక ఒత్తితోటి దీపారాధన వెలిగించకూడదు రెండు ఒత్తితోటి దీపారాధన వెలిగించాలి దాన్ని నేత్రహారతి అని చెప్పిన అంటారు ఆ కోణంలో మీరు చిన్న చిన్న మార్పులు చేసుకొని పూజా విధానంలో ఇవన్నీ ఏర్పరచుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాజుతో జన్మించిన వారికి ఏలిన నడిచే నడుస్తుంది అఘోర బాస్పతి హోమం చేయాలి ఏమి ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది ఈ రాజుతో జన్మించిన వారు సౌర కంకణాన్ని ధరించాలి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మళ్ళీ సంపాదన ప్రారంభం అవుతుంది మీ స్వయం సభలు కంటే కూడాను మీ ఇంట్లో వాళ్ళు సంపాదించి ఇచ్చేది కానీ మీ జీవిత సంపాదించి సంపాదించేది కానీ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా రాజకీయ సంబంధమైన పదవి దాని దగ్గర న్యాయం చేయటం ఎలా చేయాలనే ఆలోచనలు ఉంటాయి తగినప్పుడు సలహాలు తీసుకుంటారు మిత్రుల దగ్గర అదేవిధంగా వెన్నుపోటు పొడిచిన వాళ్ళెవరో కూడా మీరు తెలుసుకోగలుగుతారు అదే కోణంలో మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ ఏదో విధంగా హైప్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు అక్కడ కొన్ని విమర్శలకి తావు వచ్చిన వాస్తవాలు జనం గ్రహించి మీ టాలెంట్ని ఒప్పుకుంటారు మీరు చేసిన దాన ధర్మాలు అన్నదానం విద్యాదానం హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ ఇప్పించడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిట్లో కూడాను మీకు వచ్చినట్టు పుణ్యం ఏదైతే ఉందో దాన్ని మీరు చక్కగా వినియోగించుకోగలుగుతారు మీ బిడ్డలకు ఉపయోగపడుతుంది వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి శుభకార్యాలు నిశ్చయమవుతాయి మీరు చేస్తున్న వ్యాపారం మంచి గాలిలో పడుతుంది ఎలాంటి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలం ఉన్నటువంటి మంచి ఫలితాలని మీరు సాధించగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారికి ఏలినసే నడుస్తుంది కాబట్టి అఘోర పార్వహోమం చేయటం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఎనిమిది శనివారా సరిగ్గా తైలాభిషేకం చేయించి ఓటినర కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి ప్రతిరోజు దసరా దొత శని స్తోత్రాన్ని చదువుకోవాలి చేతికి శక్తి కంకణాన్ని ధరించాలి మెడలో కాళవైన రూపు ధరించాలి ప్రతిరోజు భద్రత్యం పూజా కార్యక్రమాల్లో ఎరుపు ఒత్తులతోటి అమ్మవారికి అష్టభుతా తైలంతో దీపారాధన చేయటం మానసికమైనటువంటి సంతోషానికి మీ ఇబ్బందులకి అది ఒక పరిష్కార మార్గం అవుతుంది ఏది ఏమైనా గడిచిన రోజుల కంటే కూడాను ఇప్పుడు రోజులు బాగున్నాయి వేగం పుచ్చుకుంటున్నాయి అనుకూలంగా వాతావరణం మారుతుంది శుభకార్యాలు కూడా ఒక దారికి వస్తాయి ఈ రాశి రోజులో పెంచిన స్త్రీలు మంచి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు కొత్త కొత్త ఆఫర్లు వస్తాయి వివాహ సంబంధాల విషయాల్లో స్వత నిర్ణయం తీసుకుంటారు అది బహుశా వివాదాస్పదం కావచ్చు ఇది కొంతమంది విషయంలోనే ఆంధ్ర విషయంలో కాదు పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కేంద్రాస్ వారికి ఊహించిన విజయాలు ఊహించినట్లుగా చక్కగా మీరు అనుకున్నటువంటి స్థాయిలోనే ఉండగలుగుతారు ఆర్థిక పరమైన విషయాలు కొద్ది కొద్దిగా పుంజుకోగలుగుతాయి నాలుగు వైపుల నుంచి సంపాదన ఏర్పడుతుంది వ్యాపార వ్యవహారాలు వృత్తి ఉద్యోగాలు వీటన్నిటి కూడా సక్రమమైనటువంటి మార్గంలో నడిపించగలుగుతారు ఆర్థిక ప్రయోజనాల్ని పొందగలుగుతారు గతంలో లాగా విచ్చలవిడిగా ఖర్చు చేయకపోయినా చాలా పొదుపుగా ఖర్చు పెడతారు అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఏది ఏమైనప్పటికీ మనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా మంచి ఫలితాలని మనం సాధించాలి నలుగురి కంటే ఎక్కువగా మనం ఉండాలి నలుగురికి తగ్గకుండా మనం ఉండాలి భగవద్ అనుగ్రహం లభించాలి ఈ నేపథ్యంలో తీసుకున్న దీక్షలు కానివ్వండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి చక్కగా భగవద్ అనుగ్రహం సంపాదించుకోవడానికి అది ఒక మార్గంగా ఉపయోగపడాలని మీరు భావిస్తారు కఠోరమైనటువంటి దీక్షతోటి కార్యక్రమాలు చేయగలుగుతారు అదేవిధంగా హెచ్చులు వీసా విషయంలో కానివ్వండి పర్మనెంట్ రెసిడెన్స్ విషయంలో కానివ్వండి స్టాంపింగ్ విషయంలో కానివ్వండి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి విద్యా సంబంధ విషయాల్లో కొంత అయోమయ నెలకొంటుంది చదువుకుంటున్న చదువును పూర్తి చేయాలా లేకపోతే ఆపేసి వేరే కోర్సులో చేరాలా ఏం చేయాలని చెప్పని నిపుణుల సలహాలు తీసుకుంటారు ఈ సలహాయతో ముందుగానే తీసుకున్నట్టు చాలా బాగుండేది ఇప్పుడు అటు ఇటుగానే పరిస్థితి ఏర్పడుతుంది సరే ఏది అయినప్పటికీ అన్నిటికంటే భగవంతుడు గొప్పవాడు ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని మీరు అమలు చేయగలుగుతారు ప్రతి విషయంలోనూ మీకు ఎదురొచ్చేటువంటి వ్యక్తులు కూడాను మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీ శక్తి సామర్థ్యాలు తెలుసుకొని పక్కకు తప్పుకుంటారు మీరు సాధించిన రాజకీయ పదవి మానసికమైనటువంటి ధైర్యానికే కాకుండా సమాజంలో కూడాను కొంత గౌరవానికి కారణమవుతుంది ఏది అయినప్పటికీ మీతో గొడవ పెట్టుకోవడం అనవసరం చెప్పని చాలామంది ఒక డైరీషన్ తీసుకుంటారు వివాహాల శుభకార్యాలు ఘనంగా చేయడానికి అవసరమైన చర్చలు పూర్తవుతాయి తేదీలు ముహూర్తాలు నిర్ణయించుకుంటారు సగ్గుర నిర్మాణం అనేటువంటి చిరకాల వంచ నెరవేరుతుంది ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీ అంతరాత్ర సాక్షికి విరుద్ధంగా ఏ కార్యక్రమాన్ని చేయరు అదే గొడవలో సహోదర సహోదరి వర్గానికి స్నేహితులకి బంధువులకి అంతో ఇంతో సహాయం చేస్తారు మీ యొక్క వ్యాపార వ్యవహారాలని వృత్తి ఉద్యోగాల్ని సక్రమంగా ఒక దారులు నడిపించుకోవడానికి అవసరమైనటువంటి వ్యక్తుల్ని మీరు ఎంచుకుంటారు వ్యవసాయ సంబంధాల విషయాల్లో చెప్పుకోదగిన స్థాయిలో సంతృప్తి కలగదు అదేవిధంగా అపరాల వ్యాపారం కానివ్వండి నూనె వ్యాపారం కానివ్వండి ఇటికి రాళ్ళు మట్టి ఇసుక గృహ నిర్మాణ సామాగ్రి ఇలాంటి వ్యాపార వ్యవహారాలు మెడికల్ షాపులు ఎలక్ట్రానిక్ షాపులు బేకరీ షాపులు ఇవన్నీ కూడా లాభాల పాటలను నడుస్తాయి పౌల్ట్రీ రంగం చాలా బాగుంది ఆక్వరంగంలో ఉన్న వాళ్ళకి కొద్ది కాలం వేసి ఉంటే మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి ప్రతి విషయంలోనూ మీ మాటని ధక్కరిచ్చే వ్యక్తులు కూడా మీ సలహా కోసం మీ దగ్గరికి రావటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుకా తైలతోటి లక్ష్మీతావర వత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ కప్పు సాంబ్రాణి వేయటం మహా చిత్తప్పుడుతోటి అదేవిధంగా లక్ష్మీసందనంతో పరబళ గన్నంతో ఆరావళి కుక్కపుతోటి పూజా కార్యక్రమం చేయటం సుమగ్ని పసుపు జలాలతోటి అభిషేకం చేయటం అమ్మవారి దగ్గర ఎరుపు ఒత్తుతోటి దీపారాధన చేయటం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సమస్యని పరిష్కరిస్తుంది కనుక మీరు ధైర్యంతో మీరు చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి గ్రహతులు అనుకూలంగా ఉన్నాయి ఏకాదశిలో గురుశలు ఉన్నారు గురువు నీచబంగ రాజయోగంలో ఉన్నాడు రాష్ట్రాధిపతి మంచి ఫలితాలు వస్తాయి మేషరచి మీద వరకు రెండు పన్నెండు రాసుల వారికి శుభదీది గంటల ప్రామాణిక ప్రామాణికంగా అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ಈ ವಾರವ ತಿರಪದವ ತೆಲೇ ಜೀಸಾನು ಸರ್ವೇಜನಾ ಶುಕ್ರೋ ಭವಂತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ